ఈ కరోనా తర్వాత అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగపరమైన ఇబ్బందులతో ఉన్నారు వారందరినీ ఎలా ఆదుకోవాలనే విషయం మీద ఈ మధ్య మనం విజయవాడలో కూడా మీటింగ్ పెట్టి సజ్జల రామకృష్ణ గారిని పిలిచి ఆయనతో కూడా మనం మన సమస్యలను చర్చించాము ముఖ్యంగా మన ఆంజనేయులు గారు శ్రీనిబాబు గారు ఇందుకు సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించి అందుకు అనుగుణంగా ముందుకెళ్తున్నారు మున్ముందు ప్రతి జర్నలిస్టు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి మనం ఏ విధంగా ఫెడరేషన్ తరఫున ఉపయోగపడతాం అనే యుద్ధం మీద త్వరలో ఈ నెల 23వ తేదీన విజయవాడలో కార్యబల సమావేశం ఉంది ఆ సమావేశం కూడా చర్చించి అందరికీ ఉపయోగపడే విధంగా మనం ఒక ప్రోగ్రామ్ని మనం ఫిక్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు ఒత్తిడి తెచ్చి అదేవిధంగా జిల్లా యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చి మన తాలూకా హక్కులు అన్నింటిని కూడా పరిష్కరించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తాను. నేషనల్ జర్నలిస్ట్ అలయన్స్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసింది. అందులో జర్నలిస్టులకు సంబంధించిన 4 చట్టాలు కూడా ఉన్నాయి. వర్కింగ్ జర్నలిస్ట్ అనే పదం లేకుండా ఒక ప్రొసీజర్ కోడ్ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. దీని మీద ఢిల్లీ జర్నలిస్టుల యూనియన్తో మాకున్న ఎలియన్స్ కారణంగా వాళ్ళందరూ కూడా కలిసి కేంద్రానికి జర్నలిస్ట్ 4 చట్టాలను తిరిగి పునరుద్ధరించాలని కోరడం జరిగింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పార్లమెంటరీ సబ్ కమిటీని నియమించడం జరిగింది. మరి ఆ కమిటీ ఇంకా పూర్తిస్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితం కారణంగా తదుపరి మా యొక్క భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే నేషనల్ జర్నలిస్ట్ అలయన్స్ ఢిల్లీ ప్రెస్ క్లబ్ సంయుక్తంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని మరి 4 చట్టాలను తిరిగి పునరుద్ధరించాలని కోరడం జరుగుతుంది. ఇందుకోసం మా ఆంజనేయుల గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా దశల వారీగా ఢిల్లీ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం. మరి కరెంట్ పరిస్థితుల్లో ఇవాళ డిజిటల్ మీడియా రంగంలోకి వచ్చింది. ఇదివరకులాగా ప్రింట్ మీడియా, బ్రాడ్కాస్ట్ మీడియా వీటికి పరిమితమే లేదు. ఇవాళ డిజిటల్ మీడియా విస్తృతి బాగా పెరిగింది. అలాగే విలేకరుల జర్నలిస్టుల సంఖ్య కూడా పెరిగింది. ఈ పెరిగిన దానికి అనుగుణంగా ప్రభుత్వాల వైఖరి ఉండాలి అనేది మనం కోరుకుంటా ఉన్నాం. దీన్ని మనం విజయవాడలో జరిగినటువంటి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారితో అలాగే ఆ పార్టీ జనరల్ సెక్రటరీతో వాళ్లతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మనకుండే అన్ని రకాల సమస్యల్ని రెక్రిడేషన్లు కానివ్వండి, లేకుంటే చిన్న పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం దానికి సంబంధించి, అలాగే మనకు ఇళ్ల స్థలాల సమస్య, అలాగే ఈ వెల్ఫేర్కు సంబంధించిన సమస్య, అలాగే ఈ కోవిడ్తో చనిపోయిన వాళ్లకు కుటుంబాలని ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తా ఉన్న దాని మీద, వీటన్నిటి మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, దాని మీద వాళ్ళతో చర్చించడం జరిగింది. అలాగే ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి అంశాల గురించి కూడా మీ అందరి నోటీసులో ఉండడం ఉంటే మంచిది అనేది మాకున్నటువంటి అభిప్రాయం. మనం ప్రస్తావించిన అంశాల్లో అక్రిడేషన్లకు సంబంధించింది, ఈ దానిలో ఈవేళ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో మేరకు మాత్రమే ఇస్తాము, మిగతావి మేము ఇవ్వగలిగే పరిస్థితి లేదు, నంబర్ అబ్నార్మల్గా పెంచాల్సిన అవసరం లేదు, అలాగే యాజమాన్యాల ధోరణి కూడా ఇందులో ప్రాపర్గా ఉండాలా అనేది ప్రభుత్వ వైఖరి. ఇప్పుడు దాని మూలంగానే అతిపెద్ద పత్రిక కూడా ఇవాళ జిల్లాలో 8 అక్రిడేషన్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్యాలు లేఖలు ఇవ్వకపోవడం మూలంగా ఉన్నటువంటి ఇబ్బంది తప్ప ఇది మన ఇబ్బంది కాదు. కానీ సఫర్ అవుతున్నది మాత్రం ఇవాళ జర్నలిస్టులు, వీటికి సంబంధించి అలాగే చిన్న పత్రికలకు సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి గైడ్ లైన్స్ ని పాటించిన వాటికి ఇస్తామని చెప్పారు. మొదటి ఫేజ్లో ఇవ్వలేదు, కానీ సెకండ్ ఫేజ్లో క్రమంగా దశల వారీగా ఇస్తూ ఉన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటిని కనుక మీరు ఫెడరేషన్ దృష్టికి తీసుకొస్తే వాటిని మేము ప్రస్తావన చేస్తాం. అలాగే కేబుల్ టీవీకి సంబంధించిన సమస్య ఒకటి, దీంతోపాటు వెటరన్ జర్నలిస్టులకు సంబంధించిన సమస్య రెండు. వీటికి సంబంధించి అక్రిడేషన్లు ఇచ్చే దాని మీద ఫెడరేషన్ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసింది, దాని మీద మొన్ననే జీవో కూడా వచ్చింది.